ఎమ్మెల్యే రేపటి పౌరులని వాళ్ళు అనుకొని వాళ్ళు కూడా మా వంతుగా మా స్కూలుకు మా పిల్లల కొరకు మా వంతు ఏమన్నా కొద్దిగా సహాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మొన్న నుండి అనుకుంటున్నారు ఎప్పుడన్నా పిల్లలకు బుక్స్ ఇద్దాము లాస్ట్ ఇయరే అనుకునే ప్లాన్ అనుకున్నారు వాళ్ళు కానీ కోవిడ్ కారణంగా అది చేయలేకపోయారు. ఈ సంవత్సరం వీళ్ళు చేయడం 1 లక్ష రూపాయలు వేయించడం అంటే మామూలు మాట కాదు. 1 లక్ష రూపాయలు అంటే మినిమం వాళ్ళకు 40-40 వేల ఖర్చు ఒక్కరికి. ఆ 40 వేలు ఒక్కరికి ఒక జీతం. ఆ జీతాన్ని వాళ్ళు వేచించారంటే వాళ్ళు ఎందుకు కొరకేస్తారు? మీ కొరకేస్తారు. దాన్ని మీరు వృధా పోనీయకుండా వాళ్ళు ఏదైతే మీకు డొనేట్ చేస్తారో దాన్ని వృధా పోనీయకుండా మీరు మంచిగా చదువుకొని ఆ నోట్బుక్స్ని ఇష్టం వచ్చినట్లు ఎక్కడక్కడ పడేయకుండా వాటిని మంచిగా భద్రంగా వాడుకుంటూ మీరు మంచిగా చదువుతూనే వాళ్ళకి ఇచ్చిన దానికి కూడా సంతృప్తి ఉంటుంది. మీరు ఇయ్యగానే అది తీసుకుపోయి ఎక్కడో వాడేసి అట్లనే ఉంటే మాత్రము వాళ్ళు ఇచ్చిన దానికి సార్థకత ఉండదు. కాబట్టి మీరు దాన్ని మంచిగా వాడుకుంటూ మంచిగా చదువుకుంటుంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వీక్షించినటువంటి మా మీడియా మిత్రులు షాదుల్ గారికి అయితేనేమి, అదేవిధంగా నవీన్ గారి మన అనిల్ గారికి అయితేనేమి. గట్టిగా దిస్ ఈస్ సాహితి లింగమయ్య ఫ్రమ్ హైదరాబాద్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ దాట్ మై బ్రదర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెల్ఫ్ ఛారిటీ ట్రస్ట్ పిఎన్ఎస్. మా అన్నయ్యని కాకుండా మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నాకు అన్నయ్యతో సహాయమే. మా అన్నయ్య ఎంతనో వాళ్ళు కూడా నాకు చాలా చేశారు. వాళ్ళు ఈ జెడ్పిహెచ్ఎస్ అల్యూమినీ స్కూల్ని మర్చిపోకుండా స్కూల్కి ఏదో ఒకటి చేయాలి, మా చేతనైనంత చేయాలి అనేసి ఒక ఆలోచనతోటి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేశారు. దీన్ని ఇంకా ఫరెవర్ ముందుకి తీసుకుపోవడానికి చాలా ట్రై చేస్తున్నారు. లెట్స్ ప్రే ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ ద గాడ్ హెడ్ దాట్ అవర్ స్టార్టింగ్ పాయింట్ మే కంటిన్యూ ఫరెవర్. 2007-08 బ్యాచ్కి చెందిన ఎస్ఎస్సి పూర్వ విద్యార్థులు మా పాఠశాలలో చదువుతున్న ప్రైమరీ హై స్కూల్ విద్యార్థులు దాదాపు 450 మంది స్టూడెంట్స్కి నోట్బుక్స్ ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. దాదాపు 1 లక్ష రూపాయలు గల విలువ గల నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా టై బెల్ట్ కూడా ఇవ్వడానికి మా విలేజ్కి చెందిన గోపి సార్ ముందుకొచ్చారు. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి సేవ చేయడానికి ఆయలపూర్ వాళ్ళందరూ కూడా ఎప్పుడు ముందుండి పాఠశాలను మరింత సత్ఫలితాలతో ముందుకు తీసుకెళ్లడంలో వారి సహకారం అందిస్తారని కోరుకుంటూ ఉంటాయి. 250 మంది స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి అంటే హై స్కూల్లో చదువుతున్న పిల్లలైతే 6 నుండి 10 తరగతి విద్యార్థులకి దాదాపు ఒక్కొక్కరికి 6 నోట్స్లు, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకి 4 నోట్స్ చెప్తూ వీళ్ళు దాదాపు 1 లక్ష రూపాయలు విలువ గల నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇబ్బందులు అంటే ఏమీ లేవు. మడవూరు మడబడి కింద పాఠశాల సెలెక్ట్ అయింది. నూతనంగా కొత్త గదులు కూడా వస్తున్నాయి. ముందు పోతే ఇంకా ఫర్నిచర్ అది కూడా గవర్నమెంట్ సప్లై చేసే ఆలోచనలో ఉంది. కానీ మాకు డిజిటల్ బోధనలో కొన్ని సిపియులు అవసరం ఉంది సార్. ప్రొజెక్టర్స్ ఆల్రెడీ స్కూల్లో ఉన్నాయి. డిజిటల్ సిపియులు ఎవరన్నా అందించడానికి ముందుకొస్తే చాలా సంతోషం. నా పేరు మేకల సందీప్. నేను ఇక్కడ స్కూల్లో ఆర్మీలో ఉంటాను. ఇక్కడ మేము ఇదే స్కూల్లో 2007-08 మేము ఇక్కడ చదువుకొని మాకు కూడా ఇప్పుడు కొంచెం మంచి స్థాయికి వచ్చినందుకు ఏమైనా చేయాలని స్కూల్కి అనిపించింది. అందుకనే కొంచెం మా అంత సాయంగా స్కూల్కి అందిస్తున్నాం. ఇదే కాదు ఇంకా ముందు మేము ఏదైనా కానీ మా తరఫున మా చేతనైనంత సాయం మేము మా స్కూల్కి అందిస్తామని కోరుకుంటున్నాం. పంపిణీ చేసినాం మా స్కూల్కు. పిల్లలకు ఆల్రెడీ ప్రభుత్వం తరఫు నుంచి అన్నీ అందుతున్నాయి. కొంచెం నోట్బుక్స్ మా చేతన సాయం లాగా మేము చేస్తున్నాం. నోట్బుక్స్ అందుకు రావు ఇక ఫ్రీగా. అందుకని మేము 1 లక్ష రూపాయల విలువైన నోట్బుక్స్ అందిస్తున్నాం. ఎవరెవరు? నేను దుల్పల భరత్, మేకల సందీప్ అండ్ బాగుట్ల నాది ముగ్గురం కలిసి కొంచెం చిన్నగా మా వంతు సాయంగా అందిస్తున్నాం.